స్క్రీన్ కనిపిస్తుందా? Yes, ma'am. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి మినరల్ న్యూట్రిషన్. ఇది చిన్న చాప్టర్, ఇది ఈ రోజు రేపు అయిపోతుంది, టూ డేస్ సరిపోతుంది ఈ చాప్టర్ అనుకుంటుంది. సో నెక్స్ట్ కమింగ్ చాప్టర్, సో మినరల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మన బాడీకి ఈవెన్ ఏ ఆర్గానిజం కైనా కానీ మినరల్స్ అనేవి చాలా అవసరం. మినరల్స్ అనేవి ఎందుకంటే బేసిక్ మన మెటబాలిజం అంటే మన కెమికల్ ప్రాసెస్లో, బాడీలో జరిగే కెమికల్ ప్రాసెస్లో మెయిన్గా మినరల్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. కొన్నిసార్లు మినరల్స్ ఎంజైమ్లో ఒక పార్ట్ అవుతుంది. సో ఎంజైమ్స్ అనేవి మనకి రియాక్షన్ జరగడానికి క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తాయి, కాబట్టి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా గ్రోత్కి, డెవలప్మెంట్కి, రీప్రొడక్షన్కి, వీటన్నిటికి కూడా మినరల్స్ ఖచ్చితంగా కావాలి. సో ఆ మినరల్స్ ఎలా తీసుకుంటుంది, ఆ మినరల్స్ దేని దేనికి హెల్ప్ అవుతాయి, ఆ మినరల్స్ లేకపోతే ఏమవుతుంది అనేది ఈ చాప్టర్. సో ద బేసిక్ నీడ్స్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎసెన్షియలీ ద సేమ్. అన్నిటికీ బేసిక్ థింగ్స్ అయితే సేమే, ఎందుకంటే అన్నిటికీ ఫుడ్ కావాలి, అన్నిటికీ షెల్టర్ కావాలి, రీప్రొడక్షన్ అనేది మెయిన్, అన్నిట్లోనూ మెటబాలిజం జరుగుతుంది. సో ఈ కీ ఎలిమెంట్స్ అయితే మనం మార్చలేం. ఏ లివింగ్ ఆర్గానిజంలోనూ ఇవైతే కామన్గా ఉంటాయి. సో దే రిక్వైర్ మ్యాక్రో మాలిక్యూల్స్. సో ఏదైనా సరే హ్యూజ్ క్వాంటిటీలో మనకి కావాల్సి వస్తే దాన్ని మ్యాక్రో మాలిక్యూల్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవి మ్యాక్రో మాలిక్యూల్స్ అనమాట మన బాడీకి. అంటే హ్యూజ్ అమౌంట్స్లో మనకు కావాల్సి వస్తుంది. ఇంకా వాటర్, మినరల్స్, ఇవన్నీ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కావాలి. సో డైలీ ఎనర్జీ సప్లిమెంటేషన్ కోసం అయితే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మన బాడీని బిల్డప్ చేసేదే ప్రోటీన్స్, ఇంకా సెల్ వాల్లో మేజర్గా ఉండేది ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. సో తర్వాత ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీకి కార్బోహైడ్రేట్స్. ప్లాంట్లో అయితే కార్బోహైడ్రేట్స్ ఎలా స్టోర్ అవుతాయంటే సెల్యులోస్ కానీ స్టార్చ్ కానీ స్టోర్ అవుతాయి, మనలో అయితే గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది. ఇంకా వాటరు, మినరల్స్ అనేవి. సో వాటర్ అయితే మన బాడీలోని, ఈవెన్ ప్లాంట్ బాడీలోని, సో బేసిక్ వాటర్ అనేది చాలా ఎసెన్షియల్, ఎందుకంటే 70% ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్ కాబట్టి. మినరల్స్ కూడా చాలా ఎసెన్షియల్ అన్నమాట, అది ఎలాగో చూద్దాం. దిస్ చాప్టర్ ఫోకస్ మెయిన్లీ ఆన్ ద ఇనార్గానిక్ ప్లాంట్ న్యూట్రిషన్. మినరల్స్ వచ్చి ఇనార్గానిక్ కిందకు వస్తాయి, ఎందుకంటే ఇది జీవుల్లోనే కాదు, జీవం లేని వాటిల్లో కూడా దొరుకుద్ది కాబట్టి మినరల్స్ విల్ కమ్స్ అండర్ ఇనార్గానిక్. సో వేర్ ఇన్ యూ విల్ స్టడీ ద మెథడ్స్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ కాల్షియం కావాలి, ఇక్కడ సల్ఫర్ కావాలి, ఇక్కడ సోడియం కావాలి, ఇలా దేని దేనికి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎసెన్షియల్ అన్నమాట మినరల్స్ అనేవి. ఆర్ ద క్రైటీరియా ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద ఎసెన్షియాలిటీ వాటికి, అంటే అవి ఉంటేనే గ్రో అవుతాయి, ఇవి ఉంటేనే డెవలప్ అవుతాయి అని చెప్పడానికి మినరల్స్ అనేవి చాలా ఎసెన్షియల్ ఫ్యాక్టర్. యూల్ ఆల్సో స్టడీ ద రోల్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ యొక్క రోల్ ఏంటి, సో ఈ ఎలిమెంట్ ఏం పనిచేస్తుంది ప్లాంట్ బాడీలో, అండ్ దేర్ మేజర్ డెఫిషియన్సీ ఇన్ కేస్ ఆ ఎలిమెంట్స్ లేకపోతే, ఆ మినరల్స్ లేకపోతే మన ప్లాంట్ బాడీలో ఏం జరుగుతుంది, సింప్టమ్స్ కానీ అవి లేనప్పుడు ఉండే సింప్టమ్స్, మెకానిజం ఆఫ్ అబ్సార్ప్షన్ ఆఫ్ దీస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్, ఇవి వీటిని ప్లాంట్ బాడీ ఎలా తీసుకుంటుంది లోపలికి. సో చాప్టర్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్ యూ బ్రీఫ్లీ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ మెకానిజం ఆఫ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో యూజువల్గా నైట్రోజన్ అనేది మన అట్మాస్ఫియర్లో N2గా సరౌండ్ అవుతూ ఉంటుంది. ఆ నైట్రోజన్ని ఎలా ఫిక్స్ చేస్తుంది అది కూడా ఈ చాప్టర్లోనే ఇచ్చి ఉంటారు. సో ఫస్ట్ మెథడ్ టు స్టడీ ద మినరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్లాంట్స్. ఏ మినరల్స్ ప్లాంట్కి కావాలి, అన్నీ అవసరం లేదు ప్లాంట్కి, కొన్ని మినరల్సే కావాలి. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఉండే అన్ని మినరల్స్ అవసరం లేదు కదా, అది ఏమేమి మినరల్స్ కావాలి అని. సో ఇన్ 1860 జూలియస్ వాన్ సాచ్స్ అనే ఇతను జర్మన్ బాటనిస్ట్, సో డెమాన్స్ట్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ద ప్లాంట్ కుడ్ బి గ్రోన్ టు మెచ్యూరిటీ ఇన్ ఏ డిఫైన్డ్ న్యూట్రియంట్ సొల్యూషన్. సో అసలు సాయిల్ లేకపోయినా కానీ ఒక మినరల్ సొల్యూషన్లో కానీ మనం కానీ ప్లాంట్ని గ్రో చేయగలిగితే, మినరల్స్ రిచ్గా ఉన్న న్యూట్రియంట్ సొల్యూషన్లో మనం ప్లాంట్ని పెడితే ప్లాంట్ అనేది కంప్లీట్గా గ్రో అయ్యి మెచ్యూరిటీ స్టేజ్ని కూడా అటైన్ చేయగలదు అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా వాన్ సాచ్ అనే అతను కనిపెట్టాడు. సో ఈ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్నే మనం ఏమంటామంటే హైడ్రోఫోనిక్స్ అంటాం. ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది ఇళ్లలో హైడ్రోఫోనిక్స్ చేస్తారు, వాటర్లో కొన్ని ఎసెన్షియల్ మినరల్స్, న్యూట్రియంట్స్ యాడ్ చేసి ప్లాంట్ని పెడితే ప్లాంట్ గ్రో అవుతుంది.
మోస్ట్లీ మనీ ప్లాంట్స్ అన్ని హైడ్రోఫోనిక్సే. యూజువల్గా మనీ ప్లాంట్కి ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి, కొంత దాంట్లో ఆ వాటర్లో ఉండే మినరల్స్ వరకు సరిపోతుంది. కాబట్టి నార్మల్ సింపుల్ వాటర్లో పెట్టినా కానీ గ్రో అయిపోతుంది అది. సిన్స్ దెన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంప్రూవైజ్డ్ మెథడ్ హ్యాస్ బీన్ ఎంప్లాయిడ్ టు ట్రై అండ్ డిటర్మైన్ ద మినరల్ న్యూట్రియన్స్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్. చాలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ని కనిపెట్టారనమాట. అసలు మన వాటర్ ఎన్ ఈ మినరల్స్ మాత్రమే వాడి ప్లాంట్ని ఎలా గ్రో చేయొచ్చు అని. So the essence of all these methods involves the culture of plants in a soil free. ivanni telusukunnaka ante usually soil lone minerals untai kabatti soil lo water postamu aa water dwara minerals ni absorb cheskon plant grow avutundi. idi normal ga telisina conservative method kaani maniki ee minerals saripothay plant nutrition ki growth ki ani telusukunnaka water lo direct ga nutrients minerals kalpesi plant ni kuda grow cheyochunu kanukunnam. So defined as mineral solution. అలా సాయిల్ ఫ్రీగా ఉండే ఆ సొల్యూషన్ మినరల్ సొల్యూషన్ అంటారు. సో అలా ప్లాంట్ ని గ్రో చేయడాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. సో దట్ సాయిల్లెస్ ప్లాంటేషన్ అని కూడా అంటారు అనమాట హైడ్రోఫోనిక్స్. సో దీస్ మెథడ్ రిక్వైర్ ప్యూరిఫైడ్ వాటర్ అండ్ మినరల్ న్యూట్రియన్స్ సాల్స్ కావాలి వీటికి. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఇస్ సో ఎసెన్షియల్? అసలు మినరల్స్ ఎందుకు కావాలి అని? ఎందుకంటే మినరల్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రీప్రొడక్షన్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే ప్లాంట్ చనిపోద్ది త్వరగా. సో మినరల్స్ అనేవి చాలా చాలా ఎసెన్షియల్ అండ్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ విచ్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ వర్ ఇమర్స్డ్ ఇన్ ద న్యూట్రియన్ సొల్యూషన్, చాలా సార్లు ఎక్స్పెరిమెంట్స్ చేశాక ఈ రూట్స్ ని ఒక న్యూట్రియన్ సొల్యూషన్ లో పెట్టారు. అండ్ వేరిన్ ఎన్ ఎలిమెంట్ న్యూట్రియన్ సొల్యూషన్ లో పెట్టి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేశారు, మళ్ళీ దాన్ని తీసేసారు. యాడ్ చేసినప్పుడు ఎటువంటి గ్రోత్ వచ్చిందో రికార్డ్ చేసుకున్నారు. రిమూవ్ చేశాక దాని డెఫిషియన్సీ అంటే, సో ఇది తీసాక ఆకులు పడిపోయాయి, మనకి పువ్వు పెద్దదిగా రాలేదు, ఫ్రూట్ అనేది డెవలప్ అవ్వలేదు, ఇలాంటివి నోట్ చేసి పెట్టుకున్నారనమాట. యాడ్ చేసినప్పుడు మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, రిమూవ్ చేసేసినప్పుడు ప్లాంట్కి ఎటువంటి డెఫిషియన్సీ వచ్చింది అని కనుక్కోగలిగారు. ఆర్ గివెన్ ఇన్ ఎ వేరీడ్ కాన్సన్ట్రేషన్, అందులో కూడా మళ్ళీ కాన్సన్ట్రేషన్ కొన్నిసార్లు ఎక్కువ అయితే కూడా మొక్క చచ్చిపోద్ది, తక్కువైనా చచ్చిపోద్ది. ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ మినరల్ కావాలి, ఈ మినరల్ ఎసెన్షియల్, ఈ మినరల్ ఇంత వేస్తేనే మొక్క పెరుగుద్ది, అసలు ఈ మినరల్ లేకపోతే పెరగదు, ఇలా కనుక్కున్నారన్నమాట. సో ఏ మినరల్ సొల్యూషన్ సూటబుల్ ఫర్ ద ప్లాంట్ గ్రోత్ వాజ్ అబ్టైన్. సో ఏ మినరల్ ఎంతవరకు కావాలి అని ఐడెంటిఫై చేశారు. బై దిస్ మెథడ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వర్ ఐడెంటిఫైడ్. ఈ మెథడ్ ద్వారానే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయగలిగారు. అండ్ దేర్ డెఫిషియన్సీ సింటమ్స్, అవి లేకపోవడం వల్ల ఎటువంటి డెఫిషియన్సీ సింటమ్స్ వస్తాయో కూడా కనుక్కోగలిగారు. హైడ్రోఫోనిక్స్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఎంప్లాయ్డ్ యాజ్ అ టెక్నిక్ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటబుల్స్. హైడ్రోఫోనిక్స్ ద్వారా కమర్షియల్ అంటే లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయొచ్చు వెజిటబుల్స్ని. ఇప్పుడు మనకి సాయిలే అవసరం లేదు, దీనివల్ల భూమే అవసరం లేదు, వాటర్లో కూడా పెంచేయచ్చు ఈజీగా. టమోటా కానీ, సీడ్లెస్ కుకుంబర్ కానీ, లెట్యూస్ కానీ, వీటన్నిటిని సాయిల్ లేకుండా పెంచగలిగే టెక్నిక్ అనేది డెవలప్ చేసి కమర్షియల్గా వాడుకుంటున్నాం మనం. దిస్ మస్ట్ బి ఎంఫసైజ్ దట్ న్యూట్రిషన్ సొల్యూషన్ మస్ట్ బి అడిక్వేట్లీ ఏరేటెడ్ టు అప్టైన్ ద ఆప్టిమల్ గ్రోత్. సో మనకి గాలి కూడా కావాలన్నమాట, దానికి సరిపడ ఆక్సిజన్ కూడా కలిస్తేనే మనకి ప్రాపర్ గ్రోత్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ వాటర్ న్యూట్రియన్ సొల్యూషనే కాదు, ఆ న్యూట్రియన్ సొల్యూషన్ కూడా ప్రాపర్గా ఏరేట్ అయి ఉండాలి. విచ్ వుడ్ హ్యాపన్ ఇఫ్ ద సొల్యూషన్ వర్ పూర్లీ ఏరేటెడ్? అసలు ఏం జరుగుద్ది అంటే మనకి మొక్క సరిగ్గా పెరగదు. సో డ్రమాటిక్ వ్యూ ఆఫ్ హైడ్రోఫోనిక్స్ ఇక్కడ ఇచ్చాడు అన్నమాట ఈ పిక్చర్. సో అస్యూమ్ ఇక్కడ కాటన్ పెట్టారు. సో ఇక్కడ మూడు ఉన్నాయి, ఏరేటింగ్ ట్యూబ్ ఉంది, ఇది వచ్చి న్యూట్రియన్ సొల్యూషన్ని కంటిన్యూగా ఏరేట్ చేస్తూ ఉంది. ఇది మొక్క మెయిన్గా. సో తర్వాత ఇదేమో ఫన్నల్ యాడింగ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్, సరిపడ న్యూట్రియన్స్ని యాడ్ చేస్తూ ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాటన్ ఇక్కడ ఎందుకు పెట్టారంటే అది స్టేబుల్గా ఇక్కడ ఆ పొజిషన్ మెయింటైన్ చేయడానికి. సాయిల్ అయితే అలానే నాటకపోద్ది, వాటర్ కదా కొంచెం పక్కకి అటు ఇటు తిరుగుద్ది అని చెప్పి కాటన్ పెట్టారు అంతే తప్ప ఇంక వేరే రీజన్ ఏం లేదు ఇక్కడ. సో ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్. సో ఇది ఇంకొక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఇది న్యూట్రియన్ సొల్యూషన్, ఇదేమో పంప్ అన్నమాట. ఈ పంపు కంటిన్యూస్గా న్యూట్రియన్ సొల్యూషన్ని ఈ మొక్కలకు అన్నిటికీ ఇస్తూ ఉంటుంది.
సో ఇక్కడికి ఇస్తూ ఉన్నప్పుడు ఇది గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పిక్చర్ లో ఏమి ఇచ్చారంటే హైడ్రోఫ్లానిక్ ప్లాంట్ ప్రొడక్షన్, ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హైడ్రోఫోనిక్స్ ఏ, ఆర్ గ్రోన్ ఇన్ ఎ ట్యూబ్స్ ఆర్ త్రూ ఎ ప్లేస్ ఆన్ ఎ స్లైట్ ఇన్క్లైన్. ఎ పంప్ సర్క్యులేట్స్ ద న్యూట్రియంట్ సొల్యూషన్ ఫ్రమ్ ఎ రిజర్వాయర్. ఈ పంప్ ఈ రిజర్వాయర్ నుంచి న్యూట్రియంట్ సొల్యూషన్ ని పంపిస్తూ ఉంది. సో టు ద ఎలివేటెడ్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్, సో ద సొల్యూషన్ ఫ్లోస్ డౌన్ టు ద ట్యూబ్ అండ్ రిటర్న్స్ టు ద రిజర్వాయర్ డ్యూ టు గ్రావిటీ. సో ఇప్పుడు ఏమైంది, ఈ రిజర్వాయర్ నుంచి ఇలా పంప్ చేస్తున్న సొల్యూషన్ ఇలా ఈ ట్యూబ్ ద్వారా ఇలా వెళ్ళి గ్రావిటీ ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇన్లెట్ షోస్ ఏ ప్లాంట్ హూస్ రూట్స్ ఆర్ కంటిన్యూస్లీ బాత్డ్ ఇన్ ద న్యూట్రియంట్ న్యూట్రియంట్ సొల్యూషన్. ద యారో ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో, అంటే వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అని. ఇప్పుడు క్లియర్గా ఈ డయాగ్రామ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇది వచ్చి రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్లో వాటర్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, సో కలిపితే న్యూట్రియంట్ సొల్యూషన్. సో ఇది ఒక పంపు పెట్టాం, ఈ పంప్ ఏం, ఇది ఒక ట్యూబ్, నార్మల్ ట్యూబ్. ఈ ట్యూబ్లో వచ్చి ఇన్ని మొక్కలు ఇన్సర్ట్ చేసాం. సో ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ పంపు ద్వారా వాటర్ ఇలా వెళ్ళి ఇలా ఈ ట్యూబ్ లోపలికి వెళ్ళింది. సో ఇలా సర్క్యులేట్ అవుతుంది, ఇలా నేరుగా సర్క్యులేట్ అయ్యి మళ్ళీ గ్రావిటీ ద్వారా మళ్ళీ రిజర్వాయర్ లోపలికి పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంఫసైజ్ ఏం చేశారంటే, ఇక్కడ రూట్స్ ఉంది, ఈ రూట్స్ ఇలా గ్రో అయింది, వాటర్ డైరెక్షన్లోనే గ్రో అయింది. అంటే న్యూట్రియంట్స్ ఎలా వెళ్తున్నాయో రూట్ కూడా అదే డైరెక్షన్లో గ్రో అవుతుంది అని దాని అర్థం. అంటే దాన్ని బట్టి న్యూట్రియంట్స్ని రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అని, ఆ డైరెక్షన్లోనే అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. సో ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్, మోస్ట్ మినరల్స్ ప్రెజెంట్ ఇన్ సాయిల్ కెన్ ఎంటర్ ద ప్లాంట్స్ త్రూ రూట్స్, మనకి బాగా తెలుసు. ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ 60 ఎలిమెంట్స్ ఆఫ్ 105 డిస్కవర్డ్ ఆర్ సో ఫార్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్. 105 డిస్కవర్ చేస్తే 60 మొక్కల్లోనే కనిపించాయి మనకి. సమ్ ప్లాంట్ స్పీషియస్ అక్యూములేట్ సెలీనియం, సమ్ అదర్ గోల్డ్. కొన్ని అయితే సెలీనియం అక్యూములేట్ చేసుకుంటాయి, కొన్నేమో గోల్డ్. కొన్ని ప్లాంట్స్ అయితే గ్రోయింగ్ నియర్ ద న్యూక్లియర్ టెస్ట్ సైట్ టేకప్ ద రేడియో యాక్టివ్ స్ట్రాంటియం కూడా. సో అంటే ఆ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి అనే దాన్ని బట్టి కూడా వాటిలో ఉండే ఎలిమెంట్స్ దొరుకుతాయి అన్నమాట. ఈవెన్ ఇక్కడ చూస్తే కొన్ని సెలీనియంని కొన్ని గోల్డ్ని అక్యూములేట్ చేసుకోగలిగాయి, కొన్ని అయితే రేడియో యాక్టివ్ ఈ న్యూక్లియర్ వెపన్స్ అక్కడ పెరిగే మొక్కలు అయితే స్ట్రాంటియం అనే ఒక రేడియో యాక్టివ్ మెటల్ని కూడా తీసుకోగలిగాయి. అంటే మొక్కలకు అంత శక్తి ఉంది, మినరల్స్ లోపలికి తీసుకునేంత శక్తి ఉంది. దేర్ ఆర్ టెక్నిక్స్ దట్ ఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ద మినరల్స్, ఈవెన్ అట్ లో కాన్సన్ట్రేషన్లో కూడా మినరల్స్ని డిటెక్ట్ చేయగలదు. సో ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఆల్ ద డైవర్స్ మినరల్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాంట్. సో అంటే ఇప్పుడు గోల్డ్ అనేది మొక్కలకు అవసరం లేదు, కానీ ఇవి కూడా ఎసెన్షియలా అని అడుగుతున్నారు. మొక్కల్లో దొరికాయి కాబట్టి అవి కూడా ఎసెన్షియల్ అని, అది గ్రోత్కి ఎసెన్షియల్ కాదు కానీ ఆ సాండ్ అక్కడ ఉంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంది అంతే. సో ఆర్ రియల్లీ నెసెసరీ ఫర్ ప్లాంట్, నో అవి నెసెసరీ కాదు కానీ ఆ నేలలో దొరికాయి కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంది అంతే. హౌ డు వి డిసైడ్ వెదర్ ఎసెన్షియల్ టు ద ప్లాంట్ ఆర్ నాట్, అసలు మనం ఎలా డిసైడ్ చేస్తాం ఆ ప్లాంట్కి ఎసెన్షియలా కాదా అని. సో ఫార్ ఇన్ ద ప్రీవియస్గానే ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒక మినరల్ యాడ్ చేసి ఆ మినరల్ యాడ్ చేసినప్పుడు ఏమైనా చేంజ్ వచ్చిందా మొక్కలో, లేదు ఏమీ రాలేదు, సో దీనివల్ల మనకి ఏ ఉపయోగం లేదు. లేదా ఇంతకుముందు యాడ్ ఎసెన్షియల్ మినరల్ ఏదైనా తీసేస్తే మొక్కకి ఏమన్నా ప్రమాదం జరిగిందా, ఇవన్నీ నోట్ చేయడం వల్ల కనుక్కున్నారు అనమాట. అసలు ఒక ఎలిమెంట్ అనేది ఎసెన్షియలా కాదా అని ఎలా కనుక్కుంటామంటే, ద క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ గివెన్ బిలో. ఫస్ట్ వన్, ద ఎలిమెంట్ మస్ట్ బి అబ్సల్యూట్లీ నెసెసరీ, ఆ ఎలిమెంట్ ఖచ్చితంగా నార్మల్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్కి అవసరం అయితేనే అది ఎసెన్షియల్ అని చెప్తాం. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ లేకపోతే ప్లాంట్ తన లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ని సీడ్స్ని వీటన్నిటి ప్రొడ్యూస్ చేయలేదు కొన్ని ఎలిమెంట్స్ లేకపోతే. సో అలా జరిగినప్పుడే అది ఎసెన్షియాలిటీ అని చెప్తాం మనం. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్ మస్ట్ బి స్పెసిఫిక్ అండ్ నాట్ రీప్లేసబుల్ బై ఎనీ అదర్. కాల్షియం కావాలంటే కాల్షియమే కావాలి, అంతేకాని కాల్షియం బదులు మనం మెగ్నీషియమో మ్యాంగనీసో వేస్తే రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు ఉండకూడదు ఎలిమెంట్. ఇన్ అదర్ వర్డ్స్, డెఫిషియన్సీ ఆఫ్ వన్ ఎలిమెంట్ కెనాట్ బి మెత్ సప్లై ఆఫ్ సమ్ అదర్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ డెఫిషియన్సీ అయితే ఇంకొక ఎలిమెంట్ దాన్ని సప్లిమెంట్ చేయలేదు.
So the element must be directly involved in the metabolism of plant. So ఆ ఎలిమెంట్ కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉండాలి. అప్పుడైతేనే దాని ఎసెన్షియల్ అని చెప్తాం. సో నెక్స్ట్, సో బేస్డ్ అపాన్ ద క్రైటీరియా, సో మనకు కావాల్సిన క్రైటీరియాని బట్టి కొన్ని ఫ్యూ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేసి, సో అవి ప్లాంట్ గ్రోత్ అండ్ మెటబాలిజం కి అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ అని కనుక్కున్నారు. సో ఆ ఎలిమెంట్స్ ని ఫర్దర్ గా టూ బ్రాడ్ కేటగిరీస్ లో డివైడ్ చేశారు, క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. ఇప్పుడు మన బాడీలోనే తీసుకుంటే కాల్షియం అనేది మ్యాక్రోన్యూట్రియంట్ మైక్రోన్యూట్రియంట్ మ్యాక్రోన్యూట్రియంట్ కాల్షియం ఎక్కువ కావాలి. సోడియం మ్యాక్రోన్ మైక్రో సోడియం మైక్రో మ్యాక్రో ఎక్కువ కావాలి సోడియం. ఉప్పు ఎక్కువ తింటాం కదా మనం. అయోడిన్ మ్యాక్రో మ్యామ్ మైక్రో అయోడిన్ తక్కువే కావాలి. ఓకే, అంటే అంటే ఓన్లీ ఆ థైరోసిన్ వరకే కావాలి అయోడిన్, అంతే. అంటే కొంత ఎలిమెంట్స్లోనే కావాలి కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వచ్చినవన్నీ మ్యాక్రో న్యూట్రియన్స్ అని, తక్కువ క్వాంటిటీలో కావాల్సి వచ్చినవన్నీ మైక్రో అని చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ మొక్కల్లో మ్యాక్రో ఏంటి అంటే, జనరలీ ఇన్ ప్లాంట్ టిష్యూస్ ద లార్జ్ అమౌంట్స్ అంటే 10 మిల్లీమోల్స్ కంటే కూడా ఎక్కువ కావాల్సి వస్తే దాన్ని మ్యాక్రో అన్నాం. సో 10 మిల్లీమోల్స్ కంటే తక్కువ కావాల్సి వస్తే దాన్ని మైక్రో అన్నాం. సో మ్యాక్రో న్యూట్రియన్స్ ఇంక్లూడ్, మ్యాక్రో న్యూట్రియన్స్ ఏంటేంటి అంటే మనకు బాగా తెలిసిందే, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్. ఈ మూడు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ మూడిట్లో ఈ మూడు ఖచ్చితంగా ఉంటుంది, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్. ఇంకా నైట్రోజన్ అయితే ఎక్కువే కావాలి, ఎందుకు అంటే మనకి ప్రోటీన్స్ ప్రతి ప్రోటీన్లోనూ నైట్రోజన్ కావాలి కాబట్టి. ఇంకా ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం, మ్యాంగనీస్, సో ఇవన్నీ కూడా మ్యాక్రోన్యూట్రియన్స్. ఇవి మన ప్లాంట్ బాడీకి ఎక్కువగా కావాలి. ఆఫ్ దీస్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఈ రెండింటి నుంచి తీసుకుంటుంది. ఇంకా వేరేవైతే మాత్రం సాయిల్ నుంచే తీసుకోవాలి, నైట్రోజన్ కానీ, ఇంకా ఫాస్ఫరస్ కానీ, సల్ఫర్ కానీ, పొటాషియం కానీ, ఇవి సాయిల్ నుంచే తీసుకోవాలి. కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మాత్రం కార్బన్ డైఆక్సైడ్ నుంచి, వాటర్ నుంచి తీసుకుంటుంది. తర్వాత మైక్రో, సో వీటి ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఇవి చాలా తక్కువ అమౌంట్లో కావాలి, ఆర్ నీడెడ్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్స్, సో లెస్ దాన్ 10 మిల్లీమోల్ పర్ కేజీ ఆఫ్ డై మ్యాటర్ కావాలి. కాబట్టి ఇవి ఏంటంటే ఐరన్, మ్యాంగనీస్, కాపర్, మాలిబ్డినమ్, జింక్, బోరాన్, క్లోరిన్, నికెల్. సో ఇవి చాలా ట్రేస్ చాలా తక్కువగా కావాలి కాబట్టి వీటిని ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇన్ ఎడిషన్ టు దట్ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ నేమ్డ్ అబౌవ్, దే ఆర్ సమ్ బెనిఫిషియల్. సో పైన 17 ఎలిమెంట్స్ని ఇచ్చాం. సో ఇన్ ఎడిషన్ టు ద 17 ఎలిమెంట్స్ నేమ్డ్ అబౌవ్, దేర్ ఆర్ సమ్ బెనిఫిషియల్ ఎలిమెంట్స్ కూడా కావాలి. అవేంటంటే, సో సోడియం, సిలికాన్, కోబాల్ట్, సిలీనియం. సో దే ఆర్ రిక్వైర్డ్ బై హయ్యర్ ప్లాంట్స్. సో వాటి 17తో పాటు ఇవి కూడా కావాలి, సోడియము, సిలికాను, కోబాల్ట్, సిలీనియం. ఈ మూడు ఎస్ని గుర్తుపెట్టుకోండి, సోడియం, సిలికాన్, సెలీనియం, కోబాల్ట్. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ టు 4 బ్రాడ్ కేటగిరీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డైవర్స్ ఫంక్షన్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది కాబట్టి వాటిని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో ఆ కేటగిరీ ఏంటంటే, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ యాజ్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్కి మాత్రమే కాంపోనెంట్ అయ్యే ఎలిమెంట్స్ వచ్చి మనకు బాగా తెలుసు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఇవేంటి, కార్బోహైడ్రేట్స్కి, ప్రోటీన్స్కి, ఫ్యాట్స్కి మెయిన్ కంపోనెంట్స్ కాబట్టి ఈ నాలుగు కూడా కంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ కేటగిరీ కింద వెళ్ళిపోతాయి. సో తర్వాత ఎనర్జీ రిలేటెడ్ కెమికల్స్గా కొన్ని కొన్ని మినరల్స్ కావాలి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ ఎనర్జీ రిలేటెడ్ కెమికల్ కాంపౌండ్స్ ఇన్ ప్లాంట్స్. అవేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం, క్లోరోఫిల్, మెగ్నీషియం లేకుండా క్లోరోఫిల్ పిగ్మెంటే ఉండదు, ఇంకా ఫాస్ఫరస్ లేకుండా ఏటీపీనే ఉండదు. ఇవి రెండు ఎనర్జీ రిలేటెడ్ కాబట్టి సో ఎనర్జీ రిలేటెడ్ కేటగిరీ కిందకు వచ్చేసాయి. సో మెగ్నీషియం అండ్ క్లోరోఫిల్ అండ్ ఫాస్ఫరస్ ఇన్ ఏటీపీ. సో దీని తర్వాత చూస్తే కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తాయి లేదా ఇన్హిబిట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం. సో మెగ్నీషియం ఈజ్ అన్ యాక్టివేటర్ ఫర్ బోత్ రైబ్లోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ అండ్ ఆక్సిజనేస్ అండ్
ఫాస్ఫోఫినాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్. సో రుబిస్కో కి ఇది రుబిస్కో అంటాం, రైబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్. ఈ రుబిస్కో కి ఫాస్ఫోఫినాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ కి ఈ మెగ్నీషియము, సో దీనికేమో యాక్టివేటర్ అవుతుంది రుబిస్కో కి, దాని తర్వాత ఫాస్ఫోఫినాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ కి ఇన్హిబిటర్ అవుతుంది, సారీ యాక్టివేటర్ అవుతుంది. సో బోత్ విచ్ ఆర్ క్రిటికల్ ఎంజైమ్స్ ఇన్ ఫోటోసింథటిక్ కార్బన్ ఫిక్సేషన్. ఫోటోసింథటిక్ కార్బన్ ఫిక్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ నుంచి కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవ్వడానికి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేసేది మెగ్నీషియం. జింక్ ఈజ్ అన్ ఎసెన్షియల్ యాక్టివేటర్ ఫర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ అండ్ మాలిబ్డినం ఆఫ్ నైట్రోజనేస్, సో డ్యూరింగ్ ద నైట్రోజన్ మెటబాలిజం. ఇలా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనమాట ఇవి, ఇవి లేకపోతే ఆ ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వవు. సో కెన్ యూ నేమ్ ద ఫ్యూ మోర్ ఎలిమెంట్స్ దట్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ? ఫర్ దిస్ యూ హ్యావ్ టు రీకలెక్ట్ సమ్ ఆఫ్ ద బయోకెమికల్ పాత్వేస్. బయోకెమికల్ పాత్వేస్ చదివితే మనకు అర్థమైపోతుంది. ఇంకా సమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కెన్ ఆల్టర్ ద ఆస్మోటిక్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్. కొన్ని ఎలిమెంట్స్ అయితే లోపల ఉన్న అమౌంట్ ఆఫ్ వాటర్ని కూడా మార్చగలవు. సో పొటాషియం ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటా. సో పొటాషియం మళ్ళీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ని కంట్రోల్ చేస్తుంది మెయిన్గా. యూ మే ఆల్సో రీకాల్ ద రోల్ ఆఫ్ మినరల్స్ యాజ్ సొల్యూట్స్ ఇన్ డిటర్మైనింగ్ ద వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్. అంటే సొల్యూట్ ఎక్కువ ఉంటే వాటర్ పొటెన్షియల్ తగ్గిపోద్ది, సొల్యూట్ తక్కువ ఉంటే వాటర్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ రోల్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రోన్యూట్రియంట్స్. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ పర్ఫామ్ సెవెరల్ ఫంక్షన్స్, చాలా ఫంక్షన్స్ చేస్తుంది. దే పార్టిసిపేట్ ఇన్ వేరియస్ మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్ సెల్స్ సచ్ యాజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం పనులు చేస్తుందంటే, ఒకటి పర్మియబిలిటీ ఆఫ్ ద మెంబ్రేన్, ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్స్ యాజ్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లోను, బఫరింగ్ యాక్షన్లోను, ఎంజైమాటిక్ యాక్టివిటీలోను, మేజర్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్ అండ్ కోఎంజైమ్స్. సో వేరియస్ ఫార్మ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మినరల్ ఇస్తాడు, దాని ఫంక్షన్, దాని డెఫిషియన్సీ కూడా ఇస్తాడు ఇక్కడ. సో ఫస్ట్ అన్నమాట, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నైట్రోజన్. సో నైట్రోజన్ ప్లాంట్స్కే కాదు మనకు కూడా చాలా ఎసెన్షియల్, ఇన్ ద గ్రేటర్ అమౌంట్, ఎక్కువ క్వాంటిటీలో కావాలి. ఇది మేజర్గా ఎలా అబ్జర్బ్ అవుతుంది అంటే NO3గా అబ్జర్బ్ అవుతుంది త్రూ సమ్ ఆఫ్ ఆల్సో టేకెన్ అప్ యాజ్ NO2- ఆర్ అమోనియం అయాన్స్గా కూడా తీసుకుంటుంది. సో నైట్రోజన్ ఈజ్ రిక్వైర్డ్ బై ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, పర్టికులర్లీ మెరిస్టమాటిక్ టిష్యూస్కి కావాలి, ఎందుకంటే అది బిల్డింగ్ బ్లాక్స్ కాబట్టి. అమినో యాసిడ్స్ ప్రోటీన్స్ని ఫామ్ చేస్తుంది, అవి బిల్డింగ్ బ్లాక్స్ కాబట్టి మెరిస్టమాటిక్ టిష్యూస్కి కావాలి ఖచ్చితంగా. ఇంకా మెటబాలికల్లీ యాక్టివ్ సెల్స్కి కూడా కావాలి. నైట్రోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్, వైటమిన్స్కి, హార్మోన్స్కి మేజర్గా కావాలి కాబట్టి. ఇవి అబ్జర్వ్ చేసుకునేది వచ్చి NO3-, NO2- అండ్ NH4+. సో ఇవి ప్రోటీన్స్కి, న్యూక్లిక్ యాసిడ్స్కి, హార్మోన్స్కి, వైటమిన్స్కి ఎసెన్షియల్గా కావాలి నైట్రోజన్. నెక్స్ట్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్స్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్స్, సో ఎయిదర్ బై H2PO4 ఆర్ H2PO4-. ఫాస్ఫరస్ ఈస్ ద కన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ మెంబ్రేన్స్. ఫాస్ఫరస్ మెయిన్గా సెల్ మెంబ్రేన్ మీద ఉంటుంది. తర్వాత ఇంకా ప్రోటీన్స్లోనూ ఫాస్ఫరస్ కావాలి, న్యూక్లిక్ యాసిడ్స్లో కావాలి కదా. ఫాస్ఫోరిక్ యాసిడే కదా న్యూక్లిక్ యాసిడ్ బ్యాక్ బోన్ని ఫామ్ చేస్తుంది అండ్ న్యూక్లియోటైడ్స్లోను. సో ఇది ఫాస్ఫోరైలేషన్ రియాక్షన్లో కూడా ఎసెన్షియల్ అనమాట, కీ రోల్ ప్లే చేస్తుంది ఫాస్ఫరస్. నెక్స్ట్ వచ్చి పొటాషియం. సో పొటాషియం వచ్చి పొటాషియం అయాన్స్గానే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి చాలా హ్యూజ్ క్వాంటిటీస్లో కావాలి, ఇవి కూడా గ్రోయింగ్ టిష్యూ, బడ్స్, లీవ్స్కి, రూట్ టిప్స్కి కావాలి. పొటాషియం హెల్ప్స్ టు మెయింటైన్ ద యానయాన్ ఇంకా క్యాటయానిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో అది దేనికంటే ప్రోటీన్ సింథసిస్కి, మనం ఆల్రెడీ చూసాం ఇందాకే. పొటాషియం వల్లే స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది, ఎంజైమ్ యాక్టివేషన్కి. ఇంకా స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే టర్జిడిటీ ఆఫ్ ద సెల్ మెయింటైన్ చేస్తుంది అని అర్థం ఇండైరెక్ట్గా. నెక్స్ట్ క్యాల్షియం. సో క్యాల్షియం విల్ అబ్జార్బ్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాల్షియం అయాన్స్.
క్యాల్షియం ఇస్ రిక్వైర్డ్ బై మెరిస్టమాటిక్ అంటే గ్రోయింగ్ టిప్స్ కి ఇంకా డిఫరెన్షియేటింగ్ టిష్యూస్ కి క్యాల్షియం కావాలి డ్యూరింగ్ సెల్ డివిజన్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ క్యాల్షియం సెల్ వాల్ ప్రొడక్షన్ ఎందుకంటే మిడిల్ లామెల్లా అనే ఒక లేయర్ ఉంటుంది సెల్ వాల్లో ప్రైమరీ సెకండరీ అండ్ మిడిల్ లామెల్లా ఆ మిడిల్ లామెల్లా విచ్ ఈస్ మేజర్లీ మేడ్ అప్ ఆఫ్ క్యాల్షియం పెక్టేట్ దానికి ఖచ్చితంగా మనకి క్యాల్షియం కావాలి పర్టికులర్లీ ద క్యాల్షియం పెక్టేట్ ఇన్ ద మిడిల్ లామెల్లా ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ మైటోటిక్ స్పిండిల్ మైటోటిక్ స్పిండిల్ తయారవడానికి కూడా క్యాల్షియమే కావాలి సో and it is also needed during the mitotic spindle it accumulates in the older leaves so very old leaves long it is involved in the normal functioning of cell membranes it activates certain enzymes play a major role in regulating the metabolic activities so next coming to magnesium so magnesium which magnesium ions can absorb okay magnesium ions manki main ga chlorophyll form avadaniki kavali plus dna rna lo ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ వీటన్నిటి ఇన్వాల్వ్మెంట్లో మెగ్నీషియం కావాలి మెగ్నీషియం వచ్చి క్లోరోఫిల్ రింగ్లో సెంటర్లో ఉంటుంది అండ్ ఇంకా రైబోజోమ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి మెగ్నీషియమే కావాలి సో మెగ్నీషియం అనేది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ అనమాట ఎందుకంటే ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ రైబోజోమ్ స్ట్రక్చర్ క్లోరోఫిల్ మెయిన్గా తర్వాత సల్ఫర్ So, sulfur, plants obtain sulfur in the form of sulfate ions. Sulfur is present in two amino acids. So, maatrame sulfur untundi. Okati cysteine, inkoti methionine. So, ivi vachi chaala vaatiki coenzymes ga work chestundi. Inka thymine, biotin, coenzyme A, ferredoxin. Ee vitamins lo kuda sulfur anedi chaala key role. Next, iron. So, iron is obtained in the form of ferric ions. It is required in larger amounts in comparison to micronutrients. So, vere micronutrients kante kuda iron e ekku kavalsi vastundi. Enduku ante, so they constitute the protein involved in the transfer of electrons called ferredoxin to and cytochromes. Itilo ferredoxin lo cytochromes lo manaki electron transport chain anuntundi. Vaatilo iron kavali. Endukante cytochrome mainly is cytochrome la major ga unde iron e. It is reversibly oxidized to so ferrous ferric ions ka maarutu untundi electron transfer lo so it it activates the enzyme catalase enzyme ni activate chestundi and essential for the formation of chlorophyll there the manganese so manganese vachi manganese ions dwara absorb avutundi ఈ వచ్చి చాలా ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేస్తుంది ఫోటోసింథసిస్ అప్పుడు ఇంకా రెస్పిరేషన్ నైట్రోజన్ మెటబాలిజం సో ఇది బెస్ట్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటంటే వాటర్ ని స్ప్లిట్ చేయడం సో ఫోటోసింథసిస్ అప్పుడు వాటర్ ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ ని లిబరేట్ చేసేలా చేయడం మ్యాంగనీస్ యొక్క మెయిన్ కీ వర్క్ అన్నమాట తర్వాత జింక్ జింక్ అయాన్స్ కానీ అబ్జర్వ్ అవుతుంది సో ఇది వచ్చి చాలా ఎంజైమ్స్ కి కావాలి So especially carboxylases ki kuda zinc kavali. It is needed for the synthesis of oxygen. Next copper. Copper which cupric ions ka absorb avutundi. It is essential for overall metabolism in plants like iron which is associated with certain enzymes involves in redox reactions. Redox ante reduction and oxidation reactions ki kavali. It is reversibly oxidized from copper to cupric ions. కాపర్ అయాన్స్ నుంచి క్యూప్రిక్ అయాన్స్ కి రివర్సిబుల్ గా ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ బోరాన్ సో బోరాన్ ఈస్ అబ్సర్బ్డ్ యాస్ బోరిక్ అయాన్స్ బోరాన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద అప్టేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ క్యాల్షియం క్యాల్షియం ని తీసుకోవాలన్నా దాన్ని వాడుకోవాలన్నా బోరాన్ కావాలి సో మెంబ్రెయిన్ ఫంక్షనబిలిటీ పాలన్ మెయిన్ గా బోరాన్ దేనికి కావాలంటే పాలన్ జర్మినేషన్ ఇది చాలా సార్లు క్వశ్చన్స్ లో అడిగారు ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఇంకా సెల్ ఎలాంగేషన్ సెల్ డిఫరెన్షియేషన్ కార్బోహైడ్రేట్ ట్రాన్స్ఫర్కేషన్ కి బోరాన్ కావాలి నెక్స్ట్ ఫైనల్ మాలిబ్డినం మాలిబ్డినం మాలిబ్డేట్ అయాన్స్ కానీ మోస్ట్లీ అన్నీ కూడా అయానిక్ స్టేజ్లోనే అబ్జర్వ్ అవుతాయి సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ కంపోనెంట్ ఆఫ్ సెవెరల్ ఎంజైమ్స్ సో నైట్రోజనేస్గా నైట్రేట్ రిడక్టేస్ మెయిన్గా నైట్రోజన్ మెటబాలిజంలో మాలిబ్డినం దగ్గర తర్వాత క్లోరిన్ క్లోరిన్ వచ్చి క్లోరైడ్ అనయాన్స్ కి అబ్జర్వ్ అవుతుంది
along with sodium and potassium. It helps in determining the solute concentration. So anion, cation balance maintain చేయడానికి క్లోరైడ్ అయాన్స్ ని తీసుకుంటారు యాక్చువల్గా. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ వాటర్ స్ప్లిటింగ్ రియాక్షన్ ఇన్ ఫోటోసింథసిస్ అండ్ ఎ రియాక్షన్ దట్ లీడ్స్ టు ఆక్సిజన్ ఎవల్యూషన్. సో మనకి ఐరన్ క్లోరిన్ ఈ వర్క్ కి హెల్ప్ అవుతుంది అన్నమాట వాటర్ స్ప్లిట్ అవడానికి. వాటర్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ లిబరేట్ చేయడానికి. ఇప్పుడు ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే డెఫిషియన్సీ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అనేది. Whenever the supply of essential elements become limited అయినప్పుడు ప్లాంట్ గ్రోత్ తగ్గిపోతుంది ఆబ్వియస్గా. ఎందుకంటే అవి చాలా ఎలిమెంట్స్కి కావాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మెగ్నీషియం లేకపోతే క్లోరోఫిల్ లేదు, రైబోజోమ్ స్ట్రక్చర్ లేదు, ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ ఇవన్నీ జరగవు. కాబట్టి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఐరన్ క్లోరిన్ లేకపోతే ఆక్సిజన్ లిబరేటే అవ్వదు. తర్వాత ఫాస్ఫరస్ లేకపోతే స్టొమాటో ఓపెన్ క్లోజ్ అవ్వదు, టర్గార్ ప్రెషర్ మెయింటైన్ అవ్వదు. సో ఇట్లా మేజర్ థింగ్స్ కన్నీ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఆ ఎలిమెంట్స్ లేకపోతే ఆ వర్క్స్ జరగవు. సో ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ బిలో విచ్ ద ప్లాంట్ గ్రోత్ ఈజ్ రిటార్డెడ్, ఆ కాన్సన్ట్రేషన్ కంటే కూడా ఎక్కడి నుంచి అయితే తగ్గిపోతే ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గిపోతుందో దాన్ని క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటారు. ఇప్పుడు ప్లాంట్లో మినరల్స్ తగ్గిపోయాయి అంటే ఇది అది క్రిటికల్ కాన్సన్ట్రేషన్లో ఉంది అని చెప్పాలి. సో ద ఎలిమెంట్ ఈస్ సెట్ టు బి డెఫిషియంట్. సో మెయిన్ ఆ మినరల్ తగ్గిపోయింది అని అర్థం. వెన్ ప్రెజెంట్ బిలో ద క్రిటికల్ కాన్సన్ట్రేషన్, క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కంటే తగ్గిపోయింది అంటే అది డెఫిషియన్సీలో ఉంది అని అర్థం. సో సిన్స్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ వన్ ఆర్ మోర్ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ఆర్ ఫంక్షనల్ రోల్ ఇన్ ద ప్లాంట్స్, ఒకటి లేదా రెండు కీ రోల్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమెంట్స్ అనేవి చాలా ఎసెన్షియల్. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఎలిమెంట్, ఏదన్నా పర్టికులర్ ఎలిమెంట్ లేకపోతే మార్ఫలాజికల్గా చేంజెస్ కన్విక్ట్ చేస్తాయి మనకి ఈజీగా. సో దీస్ మార్ఫలాజికల్ చేంజెస్ ఆర్ ద ఇండికేటివ్. ఆ మార్ఫలాజికల్ చేంజెస్ఏ మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఆ పర్టికులర్ ఎలిమెంట్ డెఫిషియన్సీ వచ్చింది అని చెప్పి. దాన్నే డెఫిషియన్సీ సింప్టమ్స్ అంటారు. సో ద డెఫిషియన్సీ సింప్టమ్స్ ఎలిమెంట్కి ఎలిమెంట్కి మారుతూ ఉంటుంది అండ్ దే డిసప్పియర్. సో వెన్ ద డెఫిషియంట్ మినరల్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రొవైడెడ్, ఆ డెఫిషియంట్ మినరల్స్ కానీ ప్లాంట్కి ప్రొవైడ్ చేస్తే హవెవర్ ఇట్ డిప్రైవేషన్ విల్ కంటిన్యూస్. సో అలానే ఆ డెఫిషియన్సీ కానీ అలానే కంటిన్యూ అయితే అలానే లాస్ జరిగి ఫైనల్గా చచ్చిపోతుంది ప్లాంట్. సో ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ దట్ షో ద డెఫిషియన్సీ సింప్టమ్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద మొబిలిటీ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో అక్కడ పర్టికులర్ పార్ట్లో కానీ ఎసెన్షియల్ మినరల్ లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా దొరుకుద్దేమో ప్లాంట్ బాడీలో వెతికి అక్కడి నుంచి తెచ్చుకుంటుంది అన్నమాట. ఫర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ యాక్టివ్లీ మొబిలైజ్డ్ విత్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ ఎక్స్పోర్ట్ టు యంగ్ డెవలపింగ్ టిష్యూస్. ఇప్పుడు కొత్తగా డెవలప్ అయ్యే దగ్గర ఎలిమెంట్స్ లేకపోతే ఓల్డర్ పార్ట్స్ నుంచి ప్లాంట్స్ తెచ్చుకుంటాయి. సో ద డెఫిషియన్సీ సింప్టమ్స్ టెన్స్ టు అపియర్ ఫస్ట్ ఇన్ ద ఓల్డర్ టిష్యూస్. ఎందుకంటే ఓల్డర్ టిష్యూస్లోనే ఫస్ట్ కనిపిస్తుంది డెఫిషియన్సీ సింప్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో ద డెఫిషియన్సీ సింప్టమ్స్ ఆఫ్ నైట్రోజన్ కానీ పొటాషియం కానీ మెగ్నీషియం కానీ లేకపోతే మొక్క త్వరగా ఓల్డ్ అయిపోతుంది. ఇన్ ద ఓల్డర్ లీవ్స్లో ఏమవుతుందంటే బయోమాలిక్యూల్స్ కంటైనింగ్ దీస్ మాలిక్యూల్స్ వి బ్రోకెన్ డౌన్. సో మేకింగ్ దమ్ ఇలా బయోమాలిక్యూల్స్ స్ప్లిట్ అయిపోయి యంగర్ లీవ్స్కి యంగర్ గ్రోయింగ్ ప్లాంట్స్కి తీసుకెళ్ళిపోతాయి. ద డెఫిషియన్సీ సింప్టమ్స్ టెన్ టు అపియర్ ఫస్ట్ ఇన్ ద యంగర్ టిష్యూస్ వెన్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిలేటివ్లీ ఇమ్మొబైల్. ఏవైనా సరే ఇమ్మొబైల్ స్టేజ్లో ఉన్న ఎలిమెంట్స్ అయితేనే ఆ డెఫిషియన్సీ సింప్టమ్స్ యంగర్ లీవ్స్లో చూపిస్తుంది అండ్ ఆర్ నాట్ ట్రాన్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ద మెచ్యూర్ ఆర్గన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎలిమెంట్స్ లైక్ కాల్షియం విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ కంపోనెంట్ ఆఫ్ ద సెల్ హెన్స్ ఈజ్ నాట్ ఈజీలీ రిలీజబుల్. అంత ఈజీగా రిలీజ్ అవుతుంది అనమాట కాల్షియం. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ముందు గ్రోయింగ్ టిప్స్లోనే ఈజీగా చూపించేస్తుంది. సో దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ మినరల్ న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ ద గ్రేటర్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. సో మెయిన్గా అగ్రికల్చర్లోనూ హార్టికల్చర్లోనూ ఎరువులు అంటారు కదా ఫర్టిలైజర్స్ మెయిన్గా ఈ మినరల్సే ఉంటాయి ఫర్టిలైజర్స్లో. అవి వేస్తేనే మనకి జరగదు పని, లేకపోతే మనకి ప్లాంట్ గ్రోత్ జరగదు. సో మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ రాసుకోండి ఒక టేబుల్ లాగా రాసుకొని వాటి యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇది ఉంటేనే జరగద్ది అనే ఫంక్షన్స్ ఉంటాయి.
సో ఇంపార్టెంట్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఏంటి, తర్వాత మైక్రో మినరల్స్, మైక్రో మినరల్స్, మైక్రో మినరల్స్. అందులో కూడా మళ్ళీ ఫోర్ కేటగిరీస్ ఇచ్చాడు కదా, ఒకటేమో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ అని, ఇంకొకటేమో మెయిన్గా మ్యాక్రో న్యూట్రియన్స్కి హెల్ప్ అవుతుందని, బయోమాలిక్యూల్స్కి హెల్ప్ అవుతుందని. సో అలా ఒక ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి. దాని తర్వాత మ్యాక్రో మైక్రో ఒక్కొక్క ఎలిమెంట్ రాసి అది దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటి, అది ఎక్కడెక్కడ దొరుకుతుంది. సో ఆ ఫస్ట్ ఇక్కడ దాకా వరకు మాత్రం ఒక 2-3 times చదివితే కానీ అది ఎక్కదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. 2-3 times చదివితేనే మీకు ఓకే.